నమస్కారం అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్లో విద్యార్థులకు సంబంధించిన అనేకమైన సైన్స్ ఎక్స్పెరిమెంట్లు, సైన్స్ ప్రయోగాలు, ప్రాజెక్టులు అనేవి కూడా చేయటం జరుగుతుంది. మరి ఈరోజు విద్యార్థులకు సంబంధించిన, 10వ తరగతి విద్యార్థులకు సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మరి రావటం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఏంటో చూద్దాం. ఇది సిసిఈ ప్యాటర్న్ ఎగ్జామినేషన్ సిస్టమ్ మాడిఫికేషన్స్, 10th క్లాస్ మార్చి 2020 పబ్లిక్ ఎగ్జామినేషన్స్. దీనికి సంబంధించిన ఒక ఆర్సి నెంబర్ అనేది రిలీజ్ అవ్వటం జరిగింది. మరి దీనిలో గ్రేడులు స్వల్పంగా మార్చటం జరిగింది. ఇక్కడ మనకి పేపర్, సబ్జెక్ట్, గ్రేడ్, హిందీ సెకండ్ లాంగ్వేజ్ గ్రేడ్, గ్రేడ్ పాయింట్లు అంటే 46 నుంచి 50 వరకు వస్తే అది A1 గ్రేడు, అంటే 50 మార్కులకి. అదేవిధంగా 100 మార్కులకి అయితే 92 నుంచి 100 వరకు A1, 41 నుంచి 45 అంటే 50 మార్కుల్లో A2. ఈ విధంగా గ్రేడ్లు అనేవి స్వల్ప మార్పులు తోటి ఒక జీవో ఇవ్వటం జరిగింది. A1 గ్రేడ్ 10 పాయింట్స్, A2 9, B1 8, B2 7, C1 6, C2 5 పాయింట్స్, D1 4, D2 3, ఈ అంటే ఫెయిల్డ్. మరి దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనకి ఇక్కడ amaravatiteacher.com ఈ వెబ్సైట్లో 10th క్లాస్ విద్యార్థులకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఉన్నాయి. మరి ఎగ్జామ్ రాయబోయే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. పరీక్షా సంస్కరణలు, పరీక్షా విధానం యొక్క నిరంతర మరియు సమగ్ర మూల్యాంకన విధానం సిసిఈ, ఇది మార్చి 2020 పరీక్షలకి మరియు తర్వాత కూడా మాడిఫికేషన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఇచ్చినటువంటి మాడిఫికేషన్ మనం, ఇది జియోలో ఇచ్చినటువంటి వివరాలు. మరి దీన్ని తెలుగులో ఇక్కడ అనువాదం చేయటం జరిగింది, అవి చూద్దాం. 10వ తరగతి మార్కుల జాబితాలో పేపర్ వారీగా గ్రేడ్లు ఇవ్వనున్నారు. అంటే ఇప్పుడు తెలుగులో పేపర్ 1, పేపర్ 2, హిందీ ఒక పేపరే ఉంటుంది, మరి ఇంగ్లీష్ పేపర్ 1, పేపర్ 2, ఈ విధంగా పేపర్స్ వారీగా గ్రేడ్లు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మీరు సైన్స్లో కూడా పిఎస్కి, బిఎస్కి గ్రేడ్లు సపరేట్గా ఇస్తారు, కానీ పాస్ అవుట్ మాత్రం 2 కలిపి, పేపర్ 1లో వచ్చిన మార్కులు, పేపర్ 2లో వచ్చిన మార్కులు 2 కలిపి పాస్ చేస్తారు. 2 పేపర్లు కలిపి మళ్ళీ మరొక గ్రేడ్ ఇస్తారు. ఇవి 10వ తరగతి సంస్కరణలకు సంబంధించిన జీవో విడుదల చేయటం జరిగింది. మరియు ప్రశ్నపత్రం చదువుకోవడానికి 15 నిమిషాలు అదనంగా కేటాయిస్తారు. దీంతో కలిపి పరీక్షా సమయం 2:30 నుంచి 2:45 వరకు పెరుగుతుంది, అంటే 1/4 గంట పెరుగుతుంది. మొదటి భాష కాంపోజిట్ పేపర్ 1కి 3:15, 3:15, పేపర్ 2కి 1:45 సమయం ఇవ్వనున్నారు. రెండో భాష హిందీకి 3:15. ఈ ప్రశ్నపత్రాన్ని ప్రభుత్వ పరీక్షల విభాగం రూపొందిస్తుంది. మరి ఇక్కడ అంతర్గత ఇంటర్నల్ మార్క్స్ అనేవి ఉండవు. పూర్తిగా పేపర్ 1 50 మార్కులు, పేపర్ 2 50 మార్కులు, హిందీ అయితే 100 మార్కులకి రాత పరీక్షలు ఉంటాయి. అంటే ఇంటర్నల్స్ అనేవి అసలు ఇంకా ఉండవు. 10వ తరగతి మార్కుల జాబితాలో మరి సపరేట్గా గ్రేడ్లు పేపర్ వారుగా ఇస్తారు. 2 పేపర్లు కలిపి కూడా మరొక గ్రేడ్ అనేది ఉంటుంది. మరి దీనికి సంబంధించినవి ఇక్కడ మనకి వివరాలన్నీ కూడా amaravatiteacher.com ఈ వెబ్సైట్లో ఇవ్వటం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ ఆన్సర్ బుక్లెట్ అనేది ఒకటి ఇస్తారు. అంతకుముందు మెయిన్ పేపర్, ఎడిషనల్ పేపర్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎడిషనల్ పేపర్ అనేది ఉండదు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇచ్చినట్లుగానే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఆన్సర్ బుక్, ఇది ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు రిలీజ్ చేయటం జరిగింది. 24 పేజీలు ఉంటాయి దీనిలో. ఇంకా ఎడిషనల్ షీట్ అనేది ఉండదు. ఇదే మొత్తం కూడా బుక్లెట్. ఈ 24 షీట్లు కూడా పిన్ని కొట్టి ఉంటుంది. మరి దీన్నే ఇంకా మొత్తం కూడా అన్ని రఫ్ వర్క్ కానీ దేనికైనా యూజ్ చేసుకోవాలని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ యాజ్ పర్ బోర్డ్ ఆఫ్ సెక్రటరీ ఎడ్యుకేషన్ ఏపీ వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఈ విధంగా లైన్స్ కూడా కొట్టి ఉంటాయి. 2nd పేజ్, 3rd పేజ్, 4th పేజ్, ఈ విధంగా 24 పేజెస్ వరకు ఈ బుక్లెట్ అనేది ఉంటుంది. ఇది మోడల్ బుక్లెట్. ఇది దీనిలో ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ మోడల్ పేపరు, మోడల్
ఆన్సర్ బుక్ షీట్ అనేది ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా amaravatiteacher.com ఒక ఫైల్ అనేది తయారు చేయటం జరిగింది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం. ఇక్కడ మనకి ఈ పరీక్షల్లో బుక్లెట్ అనేది 24 పేజీలు ఇవ్వబోతున్నారు. మరి దీనిలో ప్రశ్న పత్రాల తీరు కూడా మారుతుంది. ఇప్పటివరకు ఉన్న అంతర్గత మార్కులు తొలగించి వాటి స్థానంలో ప్రశ్నలు ఇవ్వబోతున్నారు. ఈ ప్రశ్నల స్థాయిలోనూ మార్పు రానున్నాయి. దీనికి సంబంధించిన బ్లూ ప్రింట్ కూడా SCERT వాళ్ళు తయారు చేసి రిలీజ్ చేయటమే ఉంది. మరి ఈ విధానంలో 6 సబ్జెక్టులకు కలిపి 11 పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో పేపర్లో 6 మార్కులకు బిట్ పేపర్ ఉంటుంది, అంటే 12 బిట్లు ఉంటాయి. మిగతా 34 మార్కులకి ప్రశ్న పత్రం అనేది ఉంటుంది. పేపర్ 1 50 మార్కులు, పేపర్ 2 50 మార్కులు నిర్వహిస్తారు. హిందీకి 100 మార్కులు. కాంపోజిట్ పేపర్ 1 70, పేపర్ 2 30 మార్కులకు ఉంటుంది. మరి ఇక్కడ 10వ తరగతిలో 4 FA ఒక్కొక్కటి 50 మార్కులు చొప్పున నిర్వహిస్తారు, కానీ ఇంటర్నల్ మార్క్స్ అనేవి ఉండవు. 1వ విభాగం సెక్షన్ 1లో వెరీ షార్ట్ ఆన్సర్స్, 12 ప్రశ్నలు ఉంటాయి. అంటే ఇంకా బిట్స్ అనేవి ఉండవు, మల్టిపుల్ ఛాయిస్ ఉండదు, ఫిలిన్ ద బ్లాంక్స్ ఏమి ఉండవు. ప్రశ్నలే వెరీ షార్ట్ ఆన్సర్స్, 1 వర్డ్లో రాయాల్సి ఉంటుంది. 12 ప్రశ్నలు ఉంటే అరమార్కు చొప్పున మొత్తం 6 మార్కులు. సెక్షన్ 2లో సింపుల్ ఆన్సర్స్, 8 ప్రశ్నలు ఉంటే 1 మార్కు చొప్పున 8 మార్కులు. 3వ విభాగం సెక్షన్ 3లో 8 ప్రశ్నలు, 2 మార్కులు చొప్పున 8 2 16 మార్కులు. సెక్షన్ 4లో ఎస్ఏ ఆన్సర్స్, 5 ప్రశ్నలు ఉంటే 4 మార్కులు చొప్పున మొత్తం 5 4 20 మార్కులకు ఉంటాయి. 1 మార్కులు 8 నో ఛాయిస్, 2 మార్కుల ప్రశ్నలు 6 నో ఛాయిస్, 4 మార్కుల ప్రశ్నలకి ఇంటర్నల్ ఛాయిస్, అంటే ఒక ప్రశ్నలోనే ఆర్ అని ఇస్తాడు లేదా అని ఇస్తాడు, ఆ ప్రశ్నలోనే ఇంటర్నల్ ఛాయిస్ అనేది ఉంటుంది. పార్ట్ బి ఇక బిట్ పేపర్ అనకుండా దాన్ని వెరీ షార్ట్ ఆన్సర్స్ అనేది రాయాలి, 6 మార్కులకు ఉంటుంది. మరి 2 పేపర్లు కలిపి 12 మార్కులకు బిట్ పేపర్ అనేది ఉంటుంది. ఈ విధంగా 10వ తరగతి ప్రశ్నపత్రం అనేది రూపకల్పన చేశారు. మరి ఇక్కడ 10వ తరగతి విద్యార్థులకు సంబంధించిన మార్చి 2020 SCERT వాళ్ళు ఇచ్చినటువంటి మోడల్ పేపర్స్ మరియు సీనియర్ ఉపాధ్యాయులు తయారు చేసినటువంటి మోడల్ పేపర్లు కూడా ఇక్కడ అన్నీ ఇవ్వటం జరిగింది. ఇది మరి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో PDF ఫైల్స్లో ఇవ్వటం జరుగుతుంది. అవసరాన్ని విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ 10th క్లాస్ పేపర్ 1 మోడల్ పేపర్స్, పేపర్ 2 మోడల్ పేపర్స్. పేపర్ 1 ఎగ్జాంపుల్గా చూద్దాం. ఈ విధంగా అన్ని సబ్జెక్టులకు సంబంధించి మరి అదేవిధంగా హిందీ మోడల్ పేపర్, ఇంగ్లీష్ మోడల్ పేపర్, మరి మ్యాథమెటిక్స్ 1 2 3 ఇట్లా అన్ని మోడల్ పేపర్లు కూడా SCERT వాళ్ళు రిలీజ్ చేసినాయి, మరియు సీనియర్ ఉపాధ్యాయులు తయారు చేసిన ఇవ్వటం జరిగింది. ఇది తెలుగు పేపర్ 1, మార్కులు 50, అంటే న్యూ మోడల్ ఇది. ఇక్కడ టైము 2:45 అన్నారు. 2.5 గంటలు రాయటానికి, 15 నిమిషాలు చదవటానికి వీలుగా ఉంటుంది. ఇది తెలుగు పేపర్ 1 సంబంధించిన మోడల్ పేపర్. మరి అదేవిధంగా అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మోడల్ పేపర్లు ఇవ్వటం జరిగింది. APSCERT వాళ్ళ అఫీషియల్ బ్లూ ప్రింట్ కూడా ఇవ్వటం జరిగింది. ఇది అంటే బ్లూ ప్రింట్ అంటే ఏ పాఠంలో ఏ ప్రశ్నలు ఇంపార్టెంట్ వస్తాయి, ఎన్ని మార్కులకు వస్తాయి, అకాడమిక్ స్టాండర్డ్స్ వారీగా, అంటే విద్యా ప్రమాణాలు AS1 AS2 AS3 అని ఉంటే వాటి ఆధారంగా ఎన్ని ఇవ్వబోతున్నారు అనేది ఉంటుంది. ఇది తెలుగుకు సంబంధించిన మరి బ్లూ ప్రింటు. అదేవిధంగా కాంపోజిట్ తెలుగు మోడల్ పేపర్ 70 మార్కులు, సంస్కృతానికి 4 మార్కులు. మరి దీనిలో ఈ తెలుగుకు సంబంధించిన బ్లూ ప్రింట్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. విద్యా ప్రమాణాల ఆధారంగా అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి, AS1 AS2 AS3, అవగాహన, ప్రతిస్పందన, వ్యక్తీకరణ, భాషాంశాలు, వీటి ఆధారంగా ఎన్ని ప్రశ్నలు ఇస్తారు, ఎంత పర్సంటేజ్ అనేది ఉంటుంది. మరి ఇక్కడ బ్లూ ప్రింట్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ విధంగా 10th క్లాస్కు సంబంధించిన అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మోడల్ పేపర్లు, అఫీషియల్ మోడల్ పేపర్లు కూడా ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఈ వెబ్సైట్లో amaravatiteacher.com దీనిలో 10th క్లాసు షెడ్యూల్ అనేది, టైం టేబుల్ అనేది ఇవ్వటం జరిగింది. అంటే రీసెంట్గా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు పబ్లిక్ పరీక్షలు ఏ డేట్ నుంచి ప్రారంభమవుతాయి అనేది కూడా ఇచ్చారు. మార్చి 23 సోమవారం నుంచి తెలుగు పేపర్ 1,
అదే విధంగా మార్చి 24 మరి తెలుగు పేపర్ 2, ఈ విధంగా లాస్ట్ పేపరు సోషల్ స్టడీస్ పేపర్ 2 ఏప్రిల్ 6వ తారీఖున ఈ మెయిన్ ఎగ్జామ్స్ అనేవి అయిపోతాయి. తర్వాత మరి ఓఎస్ఎస్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి 7, 8 తారీఖులో. ప్రధాన పరీక్షలు మాత్రం 6వ తారీఖుకి సోషల్ 2 తోటి అయిపోతాయి. ఇది పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ఇది. ఇంక ఇది మార్పు అనేది ఉండదు. రీసెంట్గా షెడ్యూల్ అనేది తయారు చేయడం జరిగింది. మరి ఇక్కడ amaravatiteacher.com ఈ వెబ్సైట్లో 10వ తరగతి విద్యార్థులకు సంబంధించిన స్టడీ మెటీరియల్ న్యూ మోడల్లో ఇక్కడ వివిధ డిస్టిక్ ఎగ్జామినేషన్ బోర్డులు అనే డీసీఈబీలు ఉన్నాయి. మరి డీసీఈబీ గుంటూరు కానీ, డీసీఈబీ కడప, అనంతపూర్, కర్నూలు, చిత్తూరు, మరి విజయనగరం, శ్రీకాకుళం, ఈ విధంగా అన్ని జిల్లాలకు సంబంధించిన మరి స్లిప్ టెస్టులు అనేవి, గ్రాండ్ టెస్టులు అనేవి కూడా ఇక్కడ లేటెస్ట్ ఇవ్వటం జరిగింది. ఇది 2019-20 సంవత్సరానికి సంబంధించిన స్లిప్ టెస్టులు. ఇది 18-19 సంవత్సరానికి. తర్వాత హిందీ స్టడీ మెటీరియల్ న్యూ మోడల్ ఇది. అదేవిధంగా పిఎస్సి సంబంధించిన హాఫ్ మార్క్, అంటే కొత్తగా రీసెంట్గా మల్టిపుల్ ఛాయిస్ అనేది తొలగించారు. మల్టిపుల్ ఛాయిస్ తొలగించి ఇంకా వెరీ షార్ట్ ఆన్సర్స్ అనేవి ఉంటాయి, దాని ఆధారంగా ఇక్కడ తయారు చేయటం జరిగింది. మరి అదేవిధంగా ఇవన్నీ కూడా స్టడీ మెటీరియల్. గ్రాండ్ టెస్ట్ 1 జూన్ నుంచి సెప్టెంబర్ వరకు డీసీబీ గుంటూరు వాళ్ళు తయారు చేశారు. అదేవిధంగా గ్రాండ్ టెస్ట్ 2 అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మంత్ వరకు డీసీబీ గుంటూరు వాళ్ళు తయారు చేసిన అవి గ్రాండ్ టెస్టులు. మరి అదేవిధంగా ఇక్కడ 10th క్లాస్ ప్రిన్సిపల్ వాల్యుయేషన్స్, అంటే ఎగ్జామ్ మనం విద్యార్థులు రాసేటప్పుడు పాయింట్స్ ఆధారంగా ఏ పాయింట్స్ రాస్తే ఎట్లా మార్కులు వస్తాయి, ఏ విధంగా వస్తాయి, జీపీఏ 10/10 ఏ విధంగా సంపాదించవచ్చు అనేది ఇక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్లో ఉంటాయి. మరి మోడల్కి వచ్చిన పేపర్స్ న్యూ, అన్నీ కూడా వచ్చిన పేపర్స్ ఉన్నాయి, 50 మార్కులు. అదేవిధంగా టాప్ 50 4 మార్క్స్, టాప్ 100 1-2 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఇన్ మ్యాథ్స్, అంటే బాగా ఇంపార్టెంట్ అయినవి. జనవరి నుంచి కూడా ఇంకా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్ని చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సి గ్రేడ్, డి గ్రేడ్ విద్యార్థులు కూడా మరి ఫాలో అయితే ఈజీగా పాస్ అవుతారు. 10/10 కూడా వచ్చే అవకాశం ఉంటుంది. 10th 1-2 అనాలిసిస్ బ్లూ ప్రింట్, ఈ విధంగా మరి మన స్టేట్కి సంబంధించిన అనేకమైన ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ, డీసీబీ వాళ్ళు కానీ తయారు చేసిన ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఫిజికల్ సైన్స్ ప్రాక్టీస్ పేపర్స్ ఇక్కడ మొత్తం ఒక 20 పేపర్ల వరకు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 10th PS చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ న్యూ మోడల్, ఇవన్నీ కూడా న్యూ మోడల్లో ఉంటాయి. అదేవిధంగా ఏపీ మున్సిపల్ స్కూల్స్ పేపర్స్ అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. మరి అనంతపురం జిల్లాకు సంబంధించిన అనంత సంకల్పం స్టడీ మెటీరియల్ కూడా ఉన్నాయి. హౌ టు గెట్ జీపీఏ 10/10 ఇన్ 10th సోషల్ స్టడీస్ ప్రిపేర్డ్ బై డీసీబీ విజయనగరం. అదేవిధంగా సోషల్లో హాఫ్ మార్క్, ఇవి న్యూ మోడల్ ప్రకారం ఇవ్వటం జరిగింది. మరి ఇది amaravatiteacher.comలో 10th క్లాస్ విద్యార్థులకు సంబంధించిన స్టడీ మెటీరియల్ అనేది లేటెస్ట్ మెటీరియల్ అనేది ఇవ్వటం జరిగింది. ఈ విధంగా మరి విద్యార్థులందరూ కూడా ఫాలో అయ్యి జీపీఏ 10/10 తెచ్చుకోవాలని ఆశిస్తూ అందరు కూడా ఆల్ ది బెస్ట్. చూస్తూనే ఉండండి అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్ మరియు amaravatiteacher.com వెబ్సైట్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.